పార్వతీపురం అన్ని జిల్లా. నేను సాయంత్రం కురిసిన అకాల వర్షానికి వీధుల గాలులకి సాలూరు మండలం పరిధిలో 500 ఎకరాల వరకు అరటి మొక్కజొన్న నేల కొరిగింది. మరో 20 రోజుల్లో చేతికి వచ్చిన పంట అకాల వర్షం కారణంగా పంట నష్టం వాటిలపై రైతులు లబోదిబోమంటున్నారు. ఎకరానికి 30 నుంచి 40 వేల వరకు ఖర్చు పెట్టామని, ఇప్పుడు పెట్టుబడులు వచ్చే పరిస్థితి కూడా లేదని వాపోతున్నారు రైతులు. వ్యవసాయ అధికారులు పంట నష్టాన్ని పరిశీలించి రైతులకు తగు న్యాయం చేయాలని కోరుతున్నారు. అదేవిధంగా నిన్న సాయంత్రం వీచిన గాలులకు రేకుల షెడ్ కూలిన ఘటనలో మరిపిలికి చెందిన గోవిందమ్మ అనే వృద్ధురాలు మృతి చెందడం జరిగింది. ఆవులకి కుడితి పెట్టేందుకు పశువుల శాలకు వెళ్లగా ఒక్కసారిగా గాలి వేయడం, షెడ్డు పశువులపై పడటంతో ఆమె ఆందోళన చెంది గుండెపోటుతో మృతి చెందారు. అది సాలూరు మండలం బోతాడు కరివలసి గ్రామం అండి. నా పేరు నెక్కండి సుబ్బారావు అండి. ఈ సాలూరు మండలంలో మొత్తం 500-600 ఎకరాలు మొక్కజొన్న, 600 ఎకరాలు మొక్కజొన్న, 400-500 ఎకరాలు అరటి పడిపోయినాయండి గ్రామంలోను. మొక్కజొన్న ఇంకా 40-50 రోజులకి రిత్తానికి వచ్చిన మొక్కజొన్న మొత్తం పోయిందండి. అలాగే మొక్కతోటికి అరటి తోటకి అండి కర్ర 35 రూపాయలు తీసుకున్నామండి. ఆ కర్ర కూడా పాతేమండి. కర్ర పాతంతో మొత్తం కర్రతో సహా తోటలు పడిపోయినాయండి. గవర్నమెంట్ అధికారులు వచ్చి సేల్ను పరిశీలించి మాకు గవర్నమెంట్ ద్వారా నష్టపరిహారాన్ని చేకూర్చాలని చెప్పి కోరుతున్నామండి.